హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త 10 స్మాల్ ఫుడ్ తయారీ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం. ఈ 10 ఐడియాస్లో మీకు ఏ బిజినెస్ పై మరింత ఇన్ఫర్మేషన్ కావాలో ఆ బిజినెస్ నేమ్ను కామెంట్ చేయండి. మేము ఆ బిజినెస్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్, మిషన్లు, తయారీ విధానం, పెట్టుబడి, ఆదాయం వంటి వివరాలు సేకరించి వీడియో చేస్తాము. ఇక ఈ వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒకటి, సోయా బట్టర్ తయారీ బిజినెస్. శరీరానికి మేలు చేసే ప్రోటీన్స్, మినరల్స్ అధికంగా ఉండే సోయా గింజలను సేకరించి బటర్ మేకింగ్ మిషన్తో సోయా బటర్ను తయారు చేసి బాటిల్స్లో కానీ ప్యాకెట్స్లో కానీ ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్ మరియు ఆన్లైన్ స్టోర్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మంచి లాభార్జన చేసుకోవచ్చు. రెండు, తృణధాన్యాలు పాస్తా తయారీ బిజినెస్. ఇటీవల బాగా ఫేమస్ అయిన ఇటాలియన్ ఆహార పదార్థం పాస్తా, ఇది కూడా సేమియా నూడిల్స్ కేటగిరీకి చెందింది. సాధారణంగా పాస్తాను గోధుమ పిండి, బియ్యం పిండితో తయారు చేస్తారు, కానీ వీటిల్లో గ్లూటెన్ ఎక్కువగా ఉండి అనేక అనారోగ్యాలకు కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. సో రాగులు, జొన్నలు, కొర్రలు వంటి తృణధాన్యాలతో పాస్తా మేకింగ్ మిషన్ సహాయంతో తృణధాన్యాలు పాస్తాను తయారు చేసి ప్యాకింగ్ పౌచుల్లో ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఉపాధిని పొందవచ్చు. ఇక మూడో బిజినెస్ ఐడియాలోకి వెళ్తే, రెడీ టు ఈట్ దానిమ్మ గింజల ప్యాకింగ్ బిజినెస్. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దానిమ్మ కాయల గురించి మనకు తెలిసింది, కానీ కాయల నుండి గింజలను ఒలిసి తినడం ఒక పెద్ద ప్రాసెస్. తినాలనే కోరిక ఉన్నా గింజలను ఒలుచుకుని తినే ఓపిక, సమయం లేక దానిమ్మ కాయల జోలికి పోవడం లేదు. సో మీరు దానిమ్మ కాయలను సేకరించి మిషన్ సహాయంతో ఒలిచి శుభ్రపరిచి ప్లాస్టిక్ కప్స్లో, పౌచుల్లో ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్, ఐస్ క్రీమ్ పార్లర్ వంటి చోట్ల మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశం అవుతుంది. ఈ దానిమ్మ గింజలను 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచితే 10 నుంచి 12 రోజులు చెడిపోకుండా తినడానికి అనువుగా ఉంటాయి. ఇక నాలుగో బిజినెస్ ఐడియాలోకి వెళ్తే, రెడీ టు ఈట్ సోయా స్టిక్స్ తయారీ బిజినెస్. మన దేశంలో ఆలో చిప్స్, కురుకురే, మురుకులు వంటి స్నాక్స్ తయారీతో మార్కెట్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అదే కోవకు చెందిన సోయా స్నాక్స్ తయారీ చేపట్టి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ సోయా స్టిక్స్ ఈజీ జీర్ణం అయ్యి ఎటువంటి అనారోగ్యాలను కలిగించదు. ఈ సోయా స్టిక్స్ను సోయా పిండి, వంట నూనె, మినపప్పు వంటి ముడి పదార్థాలు ఉపయోగించి సోయా స్టిక్స్ మేకింగ్ మిషన్తో తయారు చేస్తారు. 5, లాంగ్ షెల్ఫ్ లైఫ్ స్వీట్ బిజినెస్ తయారీ. మన దేశంలో తయారవుతున్న స్వీట్స్ను 2 రకాలుగా చెప్పవచ్చు. 1, పాల ఆధారిత స్వీట్. 2, ఇతర స్వీట్లు. పాల ఆధార స్వీట్స్ని గరిష్టంగా 48 గంటలు మాత్రమే నిల్వ ఉంచవచ్చు. ఇతర స్వీట్స్ని కూడా 4 లేదా 5 రోజులు మాత్రమే తినడానికి అనువుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సరైన అమ్మకాలు లేకపోతే తయారు చేసిన విలువైన స్వీట్స్ వృధా అవుతూ ఉంటాయి. నేడు మోడిఫైడ్ అట్మాస్ఫియర్ ప్యాకేజింగ్ టెక్నాలజీతో ఎలాంటి ప్రిజర్వేటివ్ కలపకుండా, ఫంగస్ వృద్ధి చెందకుండా, పొడిబారకుండా 30 నుంచి 180 రోజుల వరకు ఉత్పత్తిని బట్టి ఎప్పుడైనా తినడానికి వీలుగా ప్రత్యేక ప్యాకేజింగ్లో అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీతో స్వీట్స్ని తయారు చేసి అందమైన ప్యాకింగ్లో మార్కెట్లోకి పంపడం ద్వారా లాభార్జన చేయవచ్చు. అంతేకాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. 6, కప్పుల్లో రెడీ టు ఈట్ ఫ్రూట్ పల్ప్ బిజినెస్. మన తెలుగు రాష్ట్రాల్లో లభ్యమయ్యే మామిడి, జామ, సపోటా, బొప్పాయి, పైనాపిల్, పనస, సీతాఫలం, రేగి, అంజీర వంటి పండ్లను సేకరించి కొన్ని మిషన్లు ఉపయోగించి ఫ్రూట్ పల్ప్ను తయారు చేసి ప్లాస్టిక్ కప్స్లో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్, ఐస్ క్రీమ్ పార్లర్ వంటి చోట్ల మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా కూడా స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ ఫ్రూట్ పల్ప్ 9 నెలల పాటు నిల్వ ఉంటుంది. 7, ఫ్రూట్ రోజు తయారీ బిజినెస్. ఇది కూడా మనకు స్థానికంగా లభ్యమయ్యే పండ్లను కొన్ని రకాల మిషనరీ సహాయంతో పూర్తి ఫ్రూట్ రోజు చక్కెర చేర్చి ఫ్రూట్ రోజ్ బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగ వంటి నట్స్తో ఫ్రూట్ రోస్ట్ని తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఉపాధి పొందవచ్చు. 8, రెడీ టు ఈట్ ఆనియన్ రింగ్స్ తయారీ బిజినెస్. ఇది కూడా రీసెంట్గా పాపులర్ అయినటువంటి స్నాక్ ప్రోడక్ట్. నాణ్యమైన పెద్ద ఉల్లిపాయలను సేకరించి పొట్టు తీసి అడ్డంగా చక్రాలుగా కత్తిరించాలి. తర్వాత చక్రాల మధ్య భాగాన్ని తొలగించి వాటిపై మైదా, మొక్కజొన్న పిండి, వెల్లుల్లి పేస్టు, బేకింగ్ పౌడర్, చక్కెర, ఉప్పు వంటి పదార్థాలను కలిపిన పిండిలో ముంచి నూనెలో వేస్తారు. తర్వాత వాటికి చాట్ మసాలా చల్లి బాగా ఆరిన తర్వాత ప్లాస్టిక్ పౌచుల్లో వేసి నైట్రోజన్ని నింపి సీల్ వేస్తారన్నమాట. ఇక ఈ ఒకసారి ప్యాకింగ్ చేసిన ఆనియన్ రింగ్స్ క్రిస్పీగా ఉండి 90 రోజుల నుంచి 120 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రెడీ టు ఈట్ ఆనియన్స్ రింగ్స్ మంచి స్వయం ఉపాధి అవకాశంగా చెప్పవచ్చు. 9, జామ్ ఫీల్డ్ కుకీస్ తయారీ బిజినెస్. నేడు జామ్ లేదా జెల్లీని కుకీ మధ్య భాగంలో పైకి కనిపించే విధంగా తయారు చేసే కుకీస్లకు మంచి డిమాండ్ ఉంది. ఇంటి వద్ద జామ్ ఫిల్లింగ్ మిషన్ వంటి చిన్న చిన్న మిషన్తో జామ్ ఫీల్డ్ కుకీస్ తయారు చేసి బేకరీలకు, స్నాక్స్ పాయింట్లకు మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. 10, చెరుకు రసం బాట్లింగ్ బిజినెస్.
మంచి ఆరోగ్య ప్రయోజనాలున్న సహజ శీతల పానీయాల్లో చెరుకు రసం ఒకటి. రోడ్లు పక్కన చెరుకు రసం తీసి తాజాగా కస్టమర్లకు అందించే అమ్మకపుదారుల గురించి మనకు తెలిసింది. తయారీదారులు సరైన శుభ్రతను పాటించకపోవడం, దుమ్ము, వాహన కాలుష్యం కారణాలుగా ఆ చెరుకు రసం నాణ్యమైందని చెప్పలేము. అందుకే ప్రాసెసింగ్ చేసి బాట్లింగ్ చేసే చెరుకు రసంకు మంచి డిమాండ్ ఉంది. జ్యూస్ మెషిన్, బాట్లింగ్ మెషిన్, ప్యాచరైజర్ వంటి మెషిన్లతో ఈ చెరుకు రసం బాట్లింగ్ బిజినెస్ మొదలుపెట్టి మంచి లాభార్జన చేయవచ్చు. ఈ చెరుకు రసం 90 రోజుల పాటు ఉంటుంది. ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోగలిగే వెసులుబాటు కూడా ఉందన్నమాట. ఈ 10 బిజినెస్ ఐడియాస్లో ఏ బిజినెస్ గురించి మరిన్ని వివరాలు కావాలో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము ఎక్కువ కామెంట్స్ వచ్చిన టాపిక్పై మాత్రమే వీడియోస్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇప్పటివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.